వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లాలో జాతీయ రాజకీయాలకు సమరశంఖం పూరించారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు. దేశం కోసం దేశ ప్రజల బాగు కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ అంటూ కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉన్మాద బీజేపీ చేతకాని కాంగ్రెస్ పార్టీలకు స్వస్తి చెప్పి బీఆర్ఎస్ కూటమికి అవకాశం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావం వెనుకున్న కారణాలు లక్ష్యాలను వివరిస్తూనే దేశం కోసం సప్త సూత్రాలను ప్రతిపాదించారు. సువిశాల దేశంలో విస్తారంగా ప్రవహిస్తున్న నదీ జలాలు వృధాగా కడలిపాలవుతుంటే ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వం చేతకాక చూస్తూ ఊరుకున్నాయన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు లేకుండా చేస్తామన్నారు. మిషన్ భగీరథ స్ఫూర్తిని దేశమంతా విస్తరింపచేసి తాగునీటికి సాగునీటికి గొంతెండి పొలాలు ఎండే పరిస్థితి లేకుండా చేస్తామన్నారు. మన దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి మనం వినియోగించుకుంటున్న విద్యుత్ పరిమాణానికి తేడా చెప్పిన కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే కరెంటు కోతలు లేని భారత్ను వెలుగు జిలుగుల భారత్ను రెండేళ్ల కాలంలోనే ఆవిష్కృతమయ్యేలా చేస్తామన్నారు. దళితులపై ఈనాటికి ఉన్న చిన్న చూపును హరించడానికి పుట్టిందే తెలంగాణలో దళిత బంధు పథకమని అన్నారు. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు చేయలేని పక్షంలో తాము అధికారంలోకి వచ్చి చేసి చూపిస్తామని చెప్పారు. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ది నేషనలైజేషన్ విధానమని స్పష్టం చేశారు. ఎల్ఐసిని మీరు ప్రైవేటుకు దారాదత్తం చేస్తే చేయండి, మేము అధికారంలోకి వచ్చాక మళ్లీ లాక్కుంటామని తేల్చి చెప్పారు. భారతీయుల జీవితాలతో మనోభావాలతో ముడిపడి ఉన్న ఎల్ఐసి వంటి సంస్థలు ప్రభుత్వ రంగంలోనే నడవాల్సిన ఆవశ్యకతను వివరించారు కేసీఆర్. దేశాన్ని డిజిటలైజ్ చేస్తామని, ఐటీ సెక్టార్కు భారత్ను ప్రపంచానికే కేంద్ర బిందువుగా నిలబెడతామని హామీ ఇచ్చారు. యువశక్తి మహిళా శక్తి నిర్వీర్యం అయిపోతుంటే ఇప్పటి ప్రభుత్వాల మాదిరి చూస్తూ ఊరుకోమని, యువతకు ఉద్యోగాలు మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కుండబద్దలు కొట్టారు బీఆర్ఎస్ అధినేత. విజ్ఞతతో ముందు చూపుతో కృషితో కష్టంతో మహోజ్వల భారత్ను సాధించుకుందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఈ అంశంపై విశ్లేషణ అందించడానికి చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి. సార్, బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నిన్నటి సభ విజయవంతమైంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అశేష జన సమీకరణ, అలాగే జాతీయ నేతల రాక, వీటినన్నింటినీ చూసిన తర్వాత సీఎం కేసీఆర్ నిన్నటి ప్రసంగం ఎలాంటి సంకేతాలను పంపించిందంటారు బీఆర్ఎస్? జాతీయ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ ఎజెండాని లిఖించడంలో కేసీఆర్, బీఆర్ఎస్, ఖమ్మం సభ సక్సెస్ అయినాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, అలానే సమాజ్వాదీ పార్టీ, ఒక మూడు పార్టీలను మనం లెక్కలోకి తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే జాతీయ పార్టీ యంగెస్ట్ నేషనల్ పార్టీగా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నాలుగు పార్టీలు కలిసి ఒక సంకేతాన్ని దేశ ప్రజలకు ఇచ్చినాయి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ లేకుండా బీజేపీ ముక్త భారత్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సభలో ఓవరాల్గా అన్నిటిని బట్టి చూస్తే, సారాంశ ప్రకారం చూస్తే, ఒక ఏడు సూత్రాలని ప్రాథమికంగా బీఆర్ఎస్ పార్టీ తన నియమావళిగా, తన ఎజెండాగా, అంటే సప్తసూత్ర ప్రణాళికని ఖమ్మం సభ ద్వారా బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అనౌన్స్ చేశారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా రైతు కేంద్రంగా ఒక ఎజెండాని ఆయన ఆవిష్కరించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదంతో కేసీఆర్ బీఆర్ఎస్ని దేశ ప్రజలకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రైతుల ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుంటూ రైతుని వెన్నెముకగా నిలబెట్టి ఈ దేశ భారత భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో రైతు కేంద్రంగా ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు చేశారు. రైతులకి రైతు బంధుని దేశవ్యాప్తంగా అమలు చేయడం, అలానే రైతు బీమాను అమలు చేయడం, అలానే రైతులకి ఉచిత విద్యుత్ని సప్లై చేయడం, ఈ మూడు విషయాలు కూడా రైతుకు సంబంధించినటువంటి కోణంలో మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రమంలో చూస్తే కనుక దేశవ్యాప్తంగా నీటి వ్యవహారం, అంటే నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా స్థిరీకరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాదనని, మూడో అంశంగా మనం విద్యుత్ సంస్కరణల ద్వారా సర్ప్లస్ విద్యుత్, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ వినియోగం చేసుకునేటువంటి అవకాశం కల్పించాలనేది, మిషన్ భగీరథ లాంటి స్కీమ్స్ని ఎలా అయితే తెలంగాణలో సక్సెస్ఫుల్గా అమలు చేశారో అది దేశవ్యాప్తంగా అమలు కావాలనేటువంటి మాట మరొకటి చెప్పారు.
మరోవైపు చూస్తే దేశంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి దళితుల్ని ఆదుకునేటువంటి క్రమంలో తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి దళిత బంధు స్కీమ్ ని దేశవ్యాప్తం చేయాల్సినటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని బిఆర్ఎస్ అధినేత వెల్లడించారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం దేశ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే గనుక ఈ ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజల మనోభావాలని దేశ భవిష్యత్తుని కూడా నాశనం చేసే నిర్ణయాలుగా బీఆర్ఎస్ అలానే ఖమ్మం సభలో ఉన్నటువంటి 5 రాజకీయ పార్టీలు కూడా నినదించినటువంటి పరిస్థితి. అంటే ఈ క్రమంలో ప్రైవేటైజేషన్ ఫర్ ప్రాఫిట్స్ అనేటువంటి నినాదాన్ని ఆయన ఒకటి చేసే ప్రయత్నం చేశారు. ప్రాఫిట్స్ ఉంటే ప్రైవేటైజ్ చేయడం, లాసెస్ ఉంటే సోషలైజ్ చేయడం, సమాజం పైన నష్టాలను రుద్దడం, లాభాలను మాత్రం ప్రైవేట్ వ్యక్తులు పంచుకోవడం అనేటువంటి వాదన చేశారు. కాబట్టి మరో దఫా జాతీయీకరణ అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేయబోతోంది. రాబోయే రోజుల్లో తమ మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడేటువంటి క్రమంలో దేశంలో వీళ్ళు ప్రైవేటీకరించినటువంటి ఎల్ఐసి దగ్గర నుంచి విశాఖ ఉక్కు వరకు వాటన్నిటిని కూడా మళ్ళీ పబ్లిక్ సెక్టర్లోకి తీసుకొస్తామనేటువంటి అంశాన్ని కేసీఆర్ ప్రకటించారు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఇందులో 7వ సూత్రంగా మనం చూడాల్సింది మహిళా రిజర్వేషన్లు అనేటువంటి విషయాన్ని చాలా కాలం తర్వాత ఒక రాజకీయ పార్టీ ప్రధాన ఎజెండాలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే 33% రిజర్వేషన్లు అనేటువంటి ప్రతిపాదనపైనే అనేక రకాల అడ్డంకులు వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం ఇప్పటివరకు చూసాం. అయితే బీఆర్ఎస్ పార్టీ 35% మహిళా రిజర్వేషన్కి అనుకూలంగా ఉంది అనేటువంటి ప్రకటన చేయడం అనేది ఆసక్తికరమైన అంశంగా చూడాలి. ఈ 7 ప్రధానమైనటువంటి అంశాలు అయితే ఓవరాల్గా తెలంగాణ అభివృద్ధి నమూనాని జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేసేటువంటి ప్రయత్నానికి కేసీఆర్ బీఆర్ఎస్ ఈ సభ ద్వారా ఒక అంకురార్పణ చేశారు. ఇక్కడి నుంచి అడుగులు మొదలవుతాయనేటువంటి మాటల్ని వామపక్ష నేతలు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఒక బలమైన జాతీయవాద ఎజెండాని, జాతీయవాద కూటమిని సిద్ధం చేసేటువంటి క్రమంలో కేసీఆర్ ఒక సక్సెస్ఫుల్గా ముందడుగు వేశారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఈ సప్తసూత్ర ప్రణాళికకు తోడు తెలంగాణ అభివృద్ధి నమూనాని ప్రధానమైనటువంటి అంశంగా షోకేస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి మొదటి అడుగు పడినట్టుగా ఖమ్మం సభని మనం చూడాల్సి ఉంటుంది జ్యోతి. ఇక అలాగే ఏపీ గురించి ఏం చెప్తారా అనే ఒక ఉత్కంఠని మనం చూసాం. అయితే ఏపీకి ఇవ్వాల్సినంత సమాచారాన్ని ఇచ్చారంటారా, ఆయన ప్రసంగంలో అంతటి ప్రాధాన్యత కనిపించిందంటారా? అంటే వాస్తవానికి ఇది ఒక జాతీయ స్థాయి సమావేశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి ఒకరు, వామపక్షాలకు సంబంధించినటువంటి కీలక నేతలు, జాతీయ స్థాయి నేతలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి వేదిక పైన ఒక రాష్ట్రం గురించి లేదా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వేదికగా ఉన్నటువంటి ఖమ్మం గురించి మాత్రం ముందుగానే కేసీఆర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముందు మీ వ్యవహారం మాట్లాడే తర్వాత మా వ్యవహారం మాట్లాడతాం అంటూ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు ఆయనకు వరాలు జల్లు కురిపించారు, పంచాయతీలకు వరాలు జల్లు కురిపించారు. 10 లక్షల రూపాయల వరకు అభివృద్ధి నిధులను ఇవ్వడంతో పాటు ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడానికి, 50 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడానికి ఆయన ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి చోట ఒక పక్క రాష్ట్రం గురించో లేదా ఒక రాష్ట్రం ఎజెండా గురించో మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే అందరూ ఒకటి ఊహించింది ఏంటంటే బీఆర్ఎస్ తొలి అడుగులో భాగంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ శాఖను ఏర్పాటు చేశారు కాబట్టి మిగతా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఒడిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి గిరిధర గమాంగ్ ఈ మధ్య కేసీఆర్ను కలిసినటువంటి నేపథ్యంలో అలా ఒక 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షుల్ని కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేటువంటి అంచనా వేశారు. అయితే ఆ నిర్ణయం కేసీఆర్ ఎందుకో పక్కకు జరిపినటువంటి పరిస్థితి. అంటే రాబోయే రోజుల్లో 1-2 రోజులు అనౌన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 6-7 రాష్ట్రాలకి ఇప్పటికే కమిటీల్ని రూపొందించేటువంటి బిజీలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా ఏ అంశాన్ని ప్రస్తావించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సమస్యలను అడ్రస్ చేయడానికి ఒక ప్రత్యేక సభని నిర్వహించేందుకు మాత్రం భారత రాష్ట్ర సమితి సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ దీనికి సంబంధించినటువంటి ప్రకటనను కూడా వెలువరించారు. పూర్తి వివరాలు కేసీఆర్ గారే వెల్లడిస్తారనేటువంటి మాట కూడా చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో విశాఖ వేదికగా జరగబోయేటువంటి భారత రాష్ట్ర సమితి సభలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని, సాటి సోదర రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సమస్యలపైన, అక్కడున్న రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను ప్రతిబింబించే విధంగా కేసీఆర్ ఎటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నారో, ఎటువంటి సూత్రాలని ఆంధ్రప్రదేశ్ సమస్యలకి వైద్యం చేసేటువంటి క్రమంలో ఆయన వినియోగించబోతున్నారనేది అతి త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది జ్యోతి. ఇక అలాగే నిన్న జాతీయ నాయకుల ప్రసంగాలను ఎలా చూడొచ్చు అంటారు?
బీజేపీ కి పూర్తిగా వ్యతిరేకత అన్నది అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కేసీఆర్ కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా వారి ప్రసంగాల్లో మనకి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే తెలంగాణ మోడల్ ని ఇంకా మిగిలిన రాష్ట్రాలు కూడా స్వాగతించబోతున్నాయి అని అనుకోవచ్చా? అంటే ఇప్పటివరకు ఎవరికి వారు వేరుగా పోరాడినటువంటి పరిస్థితి, ఇక మీదట బిఆర్ఎస్ తీసుకున్నటువంటి చొరవతో కలిసికట్టుగా ఈ పోరాటం చేసేటువంటి, ఎందుకంటే విపక్షాల ఐక్యత అనేది ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా కానీ ఇబ్బంది పెట్టేటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే కేసీఆర్ నేతృత్వంలో ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు మా పెద్దన్నాన్న రీతిలో మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సంకేతం, ఓవరాల్గా ఈ విపక్షాల ఐక్యతకి ఒక కూటమిగా రూపాంతరం చెందడానికి కావాల్సినటువంటి భావసారూప్యతని అలానే వేదికను ఏర్పాటు చేయడంలో కేసీఆర్ తొలి అడుగుగా ఇందులో సక్సెస్ అయ్యారని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ఆవిర్భవించేటువంటి క్రమంలో ఈ పార్టీలన్నిటి ఐక్యత కనుక తోడైతే ఖచ్చితంగా బీజేపీని ఎదిరించి నిలబడడానికి ఒక స్కోప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అని ఇంతవరకు అనుకున్నటువంటి పరిస్థితి, అయితే కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోంది కాబట్టి బీఆర్ఎస్ ఆ స్పేస్ని భర్తీ చేస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ విపక్ష నేతలందరూ కూడా ఉన్నారు. ఇంకా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, అలానే ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళు కూడా ఈ సమావేశాల్లో ఇందులో భాగం అవడానికి కొంత ఆస్కారం కనిపిస్తుంది. విధి విధానాల పరంగా ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని భారత రాష్ట్ర సమితి ఇంకా వెలువరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉన్న క్రమంలో మిగతా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పాదుకొనాలంటే కనుక ఖచ్చితంగా తన సొంత ఎజెండాని ప్రజల్ని మెప్పించే నాయకుల్ని చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ రాబోయే రోజుల్లో ఈ రెండు అంశాలపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలపైన కూడా ఆయన ఫోకస్ పెడతానికి అవకాశం ఉంది. కాబట్టి అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అంశాల వారీగా వివరాలు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవైపు నుంచి బీఆర్ఎస్ని జాతీయ పార్టీగా నిలబెట్టేటువంటి క్రమం, మరోవైపు బీజేపీని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఒక జాతీయవాద కూటమిని నిర్మించేటువంటి ప్రయత్నం, ఈ రెండు ప్రయత్నాలని కూడా కేసీఆర్ సమాంతరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం జాప్యం జరగవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ నిర్మాణం అనేది జరిగి తీరుతుంది. ఒక ప్రత్యామ్నాయ ఎజెండాని దేశానికి ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ శక్తిని దేశంలో నిర్మించేటువంటి క్రమంలో కేసీఆర్ ఆ బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జ్యోతి. ఇకపోతే రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి ఆరోపణల్ని ఎలా చూడాల్సి ఉంటుంది? కర్ణాటక నుంచి ఎవరూ రాకపోవడాన్ని ఆయన ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే ఒక రాజకీయ నేత, కీలక నేతకి ఎన్నో కోట్లలో కేసీఆర్ఏ ఆఫర్ చేశారు అని చెప్పేసి చేసిన ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? రాజకీయ పార్టీలు చేసేటువంటి ఆరోపణల్లో నిజానిజాల కంటే కూడా ప్రత్యేకమైనటువంటి సొంత ఎజెండాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటి అంశాన్ని భారత రాష్ట్ర సమితిగా మలిచేటువంటి ప్రక్రియ మొదటి అడుగు నుంచి కూడా కేసీఆర్తో కలిసి పయనించినటువంటి నాయకుల్లో ముఖ్యమైన వాళ్ళు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి, అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, జేడిఎస్ జనతాదళ సెక్యులర్కి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడు మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీస్సులు కూడా తీసుకోవడం ద్వారా కేసీఆర్ ఈ సమాంతర కూటమిని నిర్మించేటువంటి ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే ఆ పార్టీ నాయకులు ఎవరో కూడా ఖమ్మం సభకు రాకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి అనేది దానికి ఒక విశ్లేషణ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆయన స్టైల్లో ఆయన విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు, కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో త్వరలోనే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో కుమారస్వామి పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ సభలకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆల్రెడీ కుమారస్వామి కుమారుడు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి, రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్తో కలిసి మేము పనిచేస్తాం, సభలకు కూడా అటెండ్ అవుతాం, కానీ ప్రస్తుతానికి ఈ కారణాల వల్ల మేము సభలకు రాలేకపోతున్నామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో నుంచి ఒక విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కేసీఆర్ ఆఫర్ చేశారు, అందుకని చెప్పని వాళ్ళ అలకతోనే కుమారస్వామి రాలేదు అనేటువంటి విశ్లేషణ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆఫర్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆఫర్ చేశారా, లేదంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు తీసుకోమని రిక్వెస్ట్ చేశారా, లేదా కుమారస్వామితో ఎక్కడ డిఫరెన్స్ వచ్చారనేటువంటి క్లారిటీ లేకుండా రాలేదు కాబట్టి దానికి ఒక స్టోరీ అల్లేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్పితే ఆధార సహితంగా చెప్పినటువంటి అంశంగా మనం దాన్ని పరిగణించలేం. కానీ ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అలాంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ బలపడితే ప్రధానమైనటువంటి నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి.
అలానే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ కనుమరుగైపోయింది కాబట్టి పెద్ద తేడా కనబడకపోవచ్చు. అధికార పార్టీకి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి, విపక్షాలకు వచ్చేటువంటి సమస్య ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో చూడాల్సి ఉంటుంది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ఇప్పటికీ కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించడం ద్వారా అధికారంలోకి వస్తుంది అనేటువంటి క్షేత్రస్థాయి సర్వేలు ఇప్పటికే కాంగ్రెస్కు సంబంధించి కర్ణాటకలో వెలువడుతున్నటువంటి పరిస్థితి. అయితే అందులో మూడో బలమైనటువంటి పక్షంగా నిలబడుతోంది జనతాదళ్ ఎస్. అంటే జనతాదళ్ ఎస్ గెలవబోయేటువంటి సీట్లు ఇద్దరి అధికారాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుమారస్వామి అక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ కుమారస్వామికి తక్కువ సీట్లు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఒకసారి బీఆర్ఎస్ ఎంట్రీతో మారిపోతే కాంగ్రెస్ పార్టీకి సహజ మిత్రులుగా పరిగణించే వాళ్ళందరూ కూడా దూరం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ పైన పోరాటంలో కలిసి వచ్చేటువంటి శక్తులుగా చూసేటువంటి క్రమంలో వామపక్షాలు అనేక సందర్భాలు 2004లో కావచ్చు 2009లో కావచ్చు అధికారాన్ని స్థాపించిన 2009లో వామపక్షాలు కొంత దూరం జరిగినటువంటి పరిస్థితి, 2004లో అధికారం రావడంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సహజమైన మిత్రులందరూ కూడా బీఆర్ఎస్ వైపు వెళ్తాయి. ఇప్పుడు వామపక్షాలు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయినంటే కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా బలం తగ్గినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే ఈ నేపథ్యంలోనే అదొక ఆరోపణగానే మనం చూడగలం. కానీ ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఖమ్మం కలెక్టరేట్ ఆవిష్కరణ సందర్భంలో అక్కడ ప్రోటోకాల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇప్పుడు సిఎల్పీ నేతగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. అక్కడ సీఎం గారు సీఎం కేసీఆర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలానే మిగతా నాయకులందరితో కూడా కాంగ్రెస్ నేతగా ఆయన పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలు కూడా ఈరోజు మీడియాలో వీడియోలు ఫోటోలు అన్నీ కూడా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు అంత నమ్మదగినగా లేవు. ఆయన దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే బయటపెట్టడం ద్వారా మాట్లాడితే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకి ఇది ఒక దివాలాకూర రాజకీయం అయిపోయింది. ఎలాంటి ఆరోపణ అంటే అలాంటి ఆరోపణ చేసి జనం మీద రుద్దేయడం అనేది ఆధారాలు లేకుండా అర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మనం అలానే చూడాల్సి ఉంటుంది జ్యోతి. ఇక అలాగే బీజేపీ ఇది బీఆర్ఎస్ పార్టీ బీజేపీని విమర్శించడానికి తిట్టడానికే పెట్టిన సభగా అభివర్ణించడం, ఇది ఒక ఫ్లాప్ సభగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. బీజేపీ చేసేటువంటి ఆరోపణల్లో కొంత ఆలోచించాల్సినటువంటి అంశాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఈరోజు బీజేపీకి ప్రధానమైన ప్రత్యర్థిగా ఎదగబోయేది బీఆర్ఎస్ అనేటువంటి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఒకటి ఉంది. అలానే అనేక మంది నాయకులు కనిపించేటువంటి పరిస్థితి, రాష్ట్రానికి ఒక బలమైన నాయకుడు కనిపించేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి, అలానే మిగతా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ ఇట్లా కనబడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకులు. వీళ్ళందరూ కలిసి జాతీయ స్థాయిలో పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అటువంటి నాయకత్వ లోపం అనేటువంటి సమస్య ఉంది. దాన్ని ఒక అవకాశంగా తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో చిన్న చితకా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులనే కొనేయడం ద్వారా రకరకాల మార్గం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మాట, మన గుజరాత్లో జరిగిన ఎలక్షన్స్లో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 23 మంది బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ టికెట్ మీద కంటెస్ట్ చేశారు. మరి దానికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఎవరు? కాబట్టి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చూస్తే బీఆర్ఎస్ ఒక బలమైన శక్తిగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, సిపిఎం 1 రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అలానే సమాజ్వాదీ పార్టీ మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో సీట్ల సంఖ్య రాకపోవచ్చు కానీ ఓట్ల సంఖ్య మాత్రం సమాజ్వాదీ పార్టీకి ఒక బలమైనటువంటి శక్తి. నిజానికి అది అఖిలేష్ యాదవ్ గెలుపు, ఓట్ల చీలిక ద్వారా మాత్రమే బీజేపీ సీట్లు గెలుచుకోగలిగింది అనేటువంటి విశ్లేషణలు కూడా ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఆ పార్టీలను తక్కువగా అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఒక బలమైనటువంటి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వం, ఢిల్లీ పంజాబుల్లో అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుల నాయకత్వం, అలానే రాబోయేటువంటి రోజుల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు కనుక ఈ పార్టీతో ఎలైనేట్ అయ్యి బీఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ కూటమిగా కనుక దీన్ని గుర్తించేటువంటి పక్షంలో ప్రధాన ప్రత్యర్థిగా ఇబ్బంది పడేది భారతీయ జనతా పార్టీ. జనతా పార్టీకి అనేటువంటి విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా ఇక్కడ జరిగినటువంటి మరొక అంశాన్ని మనం చూస్తే కనుక అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడిగా, వాస్తవానికి భారతదేశంలో ముస్లింలు అందరి తరఫున వకాలతా తీసుకుని మాట్లాడేటువంటి నాయకుడిగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దేశంలో ముస్లింల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కేసీఆర్కి ఎలినేట్ అవుతూ మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి ఈ విధంగా అన్ని వర్గాలను చేర్చుకుంటూ కనుక బలపడితే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి అంశం అవుతుంది. కాబట్టే పిట్టల దొర కబుర్లు చెప్పేటువంటి క్రమంలో కిషన్ రెడ్డి కూడా పిట్టల దొర వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో పసలేదు. బీఆర్ఎస్ ఎజెండాని ఎజెండా పరంగా ఆయన క్వశ్చన్ చేస్తుంటే బాగుండేది. అటువంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం
దాన్ని తోలనాడేటువంటి భాషలో మాట్లాడేటువంటి ప్రయత్నం మాత్రమే చేశారు. భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా ఒక ఉలుకు మొదలైందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో అసమర్థ నాయకత్వం ఉన్నంత కాలం తిరుగులేదు అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ రోజు ఇటువంటి పార్టీలన్నింటిని కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి కేసీఆర్ చేసేటువంటి ప్రయోగం దేశాన్ని ఆకర్షిస్తే, దేశ ప్రజలు కనుక ఈ కూటమి వెంట నడిస్తే మొదట ఇబ్బంది పడేది భారతీయ జనతా పార్టీనే. అందుకే బీజేపీ నాయకులు ఇటువంటి విమర్శలు చేస్తున్నారన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. జ్యోతి, అంటే సుదీర్ఘకాలంగా రాజకీయాలు నేర్పినటువంటి రెండు జాతీయ పార్టీలని మనం చూసాం, కాంగ్రెస్ బీజేపీ. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ లాంటి జాతీయ పార్టీ ఈ రెండింటిని అధిగమించగలిగి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ వైపు చూసే విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎంత శాతం ఉండొచ్చండి? అంటే ఈ విషయంలో కేసీఆర్ మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు, ఈ దేశం రెండు జాతీయ పార్టీల సొత్తు కాదు, వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు అధికారంలోకి వచ్చేందుకు కాదు, దానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ ఎజెండాని నిర్మించడమే బీఆర్ఎస్ లక్ష్యం. బీఆర్ఎస్ అనేది ఒక పేరు మార్చుకున్నటువంటి రాజకీయ పార్టీ మాత్రం ఇంకా జాతీయ పార్టీగా అవతరించలేదు. జాతీయ పార్టీగా అవతరించాలంటే కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ని ఫుల్ఫిల్ చేసే వరకు కూడా బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబోదు. కాబట్టి బీఆర్ఎస్ ఈరోజు రెండు మూడు రాష్ట్రాల్లో ఒక బలమైన పార్టీగా ఆవిర్భవించడం ద్వారా, మిగతా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి పార్టీలని కలుపుకోవడం ద్వారా బీఆర్ఎస్ నేతృత్వంలో ఒక కూటమిని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ మా పెద్దన్న అంటే ఆయన నేతృత్వంలో ఈ పార్టీలన్నీ కూడా నడవడానికి సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి మమతా బెనర్జీ లాంటి నాయకులు లీడర్షిప్లో కనుక జాయిన్ అయితే ఇంకా అడ్వాంటేజ్ ఉండేది, కానీ మమతా బెనర్జీ అందుకు ఇష్టం చూపించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో ఈ పార్టీలన్నీ కూడా కలిసి నడవడానికి ముందడుగు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు కూడా కలవచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా కలవచ్చేమో చెప్పలేము, అలానే స్టాలిన్ లాంటి వాళ్ళు, ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి, ఇంకా జనసేన పార్టీ లాంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు అయోమయ స్థితిలో ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి, ఎందుకంటే ఫిలాసఫీని కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏ పార్టీతో అంటకాగితే ఏం జరుగుద్దో అర్థం చేసుకోలేక కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమంలో ప్రజాక్షేత్రంలో ఈ పార్టీలు బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ఎజెండాని, ప్రజాస్వామ్య ఎజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎజెండాలో ఉన్నటువంటి సప్త సూత్రాలు అనేటువంటి అంశం కావచ్చు, తెలంగాణ అభివృద్ధి నమూనా అనేటువంటి విషయంపైన ఇంకా లోతైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చర్చకి కావాల్సినటువంటి ప్రాతిపదికని బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా కేసీఆర్ దేశవ్యాప్తంగా లేవనెత్తారు. ఇది మరింత లోతుగా అధ్యయనం చేసేటువంటి క్రమంలో ప్రజలు ఆకర్షితులైతే ఖచ్చితంగా బలమైనటువంటి జాతీయ పార్టీగా రూపాంతరం చెందొచ్చు. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించాల్సింది ఉత్తరాది పార్టీలు మాత్రమే కాదు, దేశంలో దక్షిణాది నాయకులు కూడా సమర్థ నాయకత్వాన్ని ఇవ్వగలరు అనేటువంటి విషయాన్ని పివి నరసింహారావు లాంటి దార్శనికులు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు లాంటి నాయకులు నేషనల్ ఫ్రంట్ లాంటి పాలిటిక్స్ నడిపేటువంటి క్రమంలో సమర్థంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి దక్షిణాదికి అవకాశం రావచ్చేమో, ఎందుకంటే చాలా క్లియర్గా అఖిలేష్ యాదవ్ ఒక మాట చెప్పారు, ఉత్తరాయణం నుంచి జరిగేటువంటి క్రమంలో మకర సంక్రాంతి జరుగుతుంది, సూర్యుడు ఉత్తరాయణం నుంచి మారేటువంటి క్రమంలో మకర సంక్రాంతి జరుగుతుంది, ఈసారి దక్షిణాయనం నుంచి జరగబోతోంది, అంటే ఆవిర్భావం ఇక్కడి నుంచి జరిగింది కాబట్టి దక్షిణాయనం నుంచి జరిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా దేశ ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, దేశ రూపురేఖలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి నమూనాకు సంబంధించి కావచ్చు కొత్త రూపం ఇచ్చే అవకాశం దక్కొచ్చేమో అనేటువంటి ఆలోచన ఆయన వ్యక్తం చేశారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వం కంటే కూడా బీఆర్ఎస్ ఎజెండాని అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, దానికి గనక ఆమోదం లభిస్తే ఖచ్చితంగా దేశాన్ని వెళ్ళేటువంటి అవకాశం కూడా వస్తుంది. జ్యోతి, అంటే బీఆర్ఎస్ చెప్పినటువంటి సప్త సూత్రాలే ఇప్పుడు బీఆర్ఎస్ విస్తరణలో కీలకం కానున్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా అవి ప్రాథమికంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశం ఒక విలక్షణమైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి భారతదేశం, అనేక రాష్ట్రాల్లో అనేక రకాల సమస్యలు, ఒక్కొక్క రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సంబంధం లేని, పొంతన లేని సమస్యలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఒక ఆమూలాగ్రం చూసినటువంటి వ్యక్తిగా కేసీఆర్ ప్రాథమికంగా ఏ రైతు అయితే దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నాడో ఆ రైతును బలోపేతం చేయడం అనేటువంటి అంశాన్నే కోర్ పాయింట్గా తీసుకొచ్చారు. తర్వాత పేదరికం, సామాన్యుడు, దేశ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళల్ని ఆకర్షించేటువంటి ఎజెండాని తీసుకొచ్చారు. తర్వాత మిగతా అంశాలన్నీ కూడా అభివృద్ధి నమూనా విషయంలో ఒక విషయం ఆయన యువత విషయంలో చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, దేశాన్ని పారిశ్రామికంగా కానీ అడ్వాన్స్డ్ సెక్టార్స్ ముఖ్యంగా ఐటీ లాంటి రంగాల్లో ముందుకు నడిపించడంలో బీఆర్ఎస్ ముందుంటుంది అనేటువంటి అంశాన్ని చెబుతూనే దేశ సేవలో కీలకమైనటువంటి సైన్యంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలు పెట్టి అగ్నిపథ లాంటి తలాతోకాలేని స్కీమ్ తీసుకొచ్చింది, యువత జీవితాలతో చెలగాటం ఆడుతుంది, మేము అధికారంలోకి వస్తే అగ్నిపథను తొలగిస్తామనేటువంటి మాటను స్పష్టంగా చెప్పారు. కాబట్టి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహం ఉందనేటువంటి స్పష్టతని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ద్వారా ఇవ్వగలిగింది.
రాబోయేటువంటి రోజుల్లో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక ఎజెండా ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి, ఇతర సమస్యలకు భిన్నమైనటువంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఆ సమస్యలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఇవ్వాలి. అలానే ఒడిశాలో 20 ఏళ్ల పైగా ఒకే ముఖ్యమంత్రి ఒకే పార్టీ పాలనలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఒడిశాకి సంబంధించినటువంటి జిఎస్డిపి పెరగడం లేదు, రాష్ట్ర స్థూల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎలాంటి, తలసరి ఆదాయంలో ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రజలు ముందడుగు వేశారా వెనక్కి వెళ్ళారా, ఈ విషయాలపైన అంచనాలు చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు, గుజరాత్లో 1990లో జిఎస్డిపి ఏ స్థాయిలో ఉందో, గుజరాత్ ర్యాంక్ రాష్ట్ర దేశ స్థాయిలో ఏ ర్యాంక్లో ఉందో, 6వ ర్యాంక్లో ఉంది, ఇప్పుడు కూడా అదే ర్యాంక్లో ఉంది. అంటే 27 ఏళ్ళు బీజేపీ పరిపాలన తర్వాత గుజరాత్ సాధించినటువంటి ప్రగతి ఏంటి, ఒకవేళ అద్భుతమైనటువంటి అపరిమితమైనటువంటి అమోఘమైనటువంటి అభివృద్ధి సాధిస్తే 1వ ర్యాంక్ వెళ్ళి ఉండాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు, ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇది దేశానికి ఆరోగ్యకరమైనటువంటి చర్చ, ఎలాంటి చర్చను ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చ ద్వారా దేశానికి ప్రయోజనం జరిగినా, దేశ అభివృద్ధి మూలాలు మరింతగా ముందుకు సాగినా కానీ అది దేశానికి దేశ ప్రజలకి ప్రయోజనకరం కాబట్టి ఇలాంటి చర్చల్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. జ్యోతి, ఇక బీఆర్ఎస్ విషయంలో తెలుగు రాష్ట్రాల మీద కొంత ఫోకస్ ఎక్కువగానే ఉంది, ప్రధానంగా ఏపీ మీద. ఏపీలో చేరికలు కూడా ఉంటాయి అన్నటువంటి వార్తని మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం. సో నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ అనంతరము ఏపీలో ఉన్నటువంటి పరిణామాల్లో ఏమైనా మార్పులు వస్తాయా, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా రోజులుగా. సో బీఆర్ఎస్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, పర్టికులర్గా ఏపీ విషయానికి వస్తుంది? కేసీఆర్ ఒక ఫక్తు రాజకీయ నాయకుడు అనేటువంటి మాట ఆయనే అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. కాబట్టి ఏపీ ప్రజలకు ఏం కావాలి, దానికి ఎలాంటి పరిష్కారాలు ఇవ్వాలి అనేటువంటి విషయంలో కూడా కేసీఆర్కి ఒక స్పష్టమైనటువంటి వ్యూహం ఉందనేటువంటి విషయాన్ని మనం ఆయన పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడి 8 ఏళ్ళు మాత్రమే అయింది, గత 60 ఏళ్ళు అంతకు ముందర కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆ సమైక్య రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు కేసీఆర్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఏపీ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆయన చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే 2 రాష్ట్రాలకి ప్రధానమైనటువంటి ఎజెండా విభజన సమస్యల పరిష్కారం, విభజన చట్టం సక్రమ అమలు, ఇవి రెండు జరిగితే 2 రాష్ట్రాలు కూడా అనేక అంశాలకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇందులో పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తన అవసరాల కోసం ఏపీలో ఎక్కడ ఒక్క సీటు కూడా లేదు కాబట్టి నేనెందుకు పరిష్కరించాలనే రీతిలో వ్యవహరించినటువంటి ధోరణి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రత్యేక హోదా దగ్గర నుంచి పోలవరం వరకు, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చే దగ్గర నుంచి కూడా ఆర్థిక లోటు భర్తీ వరకు ఆంధ్రప్రదేశ్ని ఘోరంగా వంచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు మరొక రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. టీడీపీ అధికారంలో ఉన్న రోజులు టీడీపీని అవసరానికి వాడుకోవడం ద్వారా తనకు కావలసినటువంటి ప్రకటనలు మాత్రమే చేయడానికి పరిమితం చేసింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీని కూడా అదే తరహాలో భారతీయ జనతా పార్టీ ఉపయోగించు. కాబట్టి ఈ 3 పార్టీలకి కూడా సరైనటువంటి ఘాటు సమాధానం చెప్పేటువంటి ట్రీట్మెంట్ కేసీఆర్ ఇవ్వబోతున్నారు. విశాఖపట్నంలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ పైన బీఆర్ఎస్ వైఖరిని, బీఆర్ఎస్ విధానాన్ని ఆయన స్పష్టంగా ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం విషయంలో బీఆర్ఎస్కు ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా ఆయన వెలువరిస్తారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి జ్యోతి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీఆర్ఎస్ అధినేత ఏం చెబుతాడనేటువంటి ఆసక్తి ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఉంది. అందుకే నిన్న జరిగినటువంటి సభకి వేలాదిగా జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సభలో ఏమైనా మాట్లాడతారా అనేటువంటి ఆసక్తితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా టీవీకి అతుక్కుపోయినటువంటి మాట వాస్తవం. కాబట్టి వేచి చూద్దాం విశాఖపట్నం సభ ద్వారా ఏ ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేసీఆర్ ఇవ్వబోతున్నారో వేచి చూద్దాం జ్యోతి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిన్న సభ జరిగినటువంటి పరిణామాలు, కేసీఆర్ గారి ప్రసంగం, వీటి ప్రభావం జాతీయ స్థాయిలో ఇక భవిష్యత్తులో మనం ఎలాంటి పరిణామాలను చూడే అవకాశం ఉందంటారు? జాతీయ స్థాయిలో ఒక విస్తృతమైనటువంటి చర్చకి కేసీఆర్ బీజం వేయడంలో సక్సెస్ అయ్యారు. అలానే ఈ ఆవిర్భావ సభ ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా 5 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు, నాయకులు, నిర్వాహకులు ఇచ్చినటువంటి సందేశం దేశ ప్రజలకు ఖచ్చితంగా వెళ్ళింది. రాబోయేటువంటి రోజుల్లో 7 నుంచి 6 నుంచి 8 రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా, స్థానిక నాయకత్వాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొన్ని స్వతంత్రంగా ఉన్నటువంటి పార్టీలని, చిన్న పార్టీలని, ఏకసభ్యులు ఉన్నటువంటి పార్టీలని విలీనం చేసుకోవడం ద్వారా బీఆర్ఎస్ తన స్వరూపాన్ని రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించుకునేటువంటి అవకాశం ఉంది.
ఆ తర్వాత జాతీయవాద ఎజెండా విషయంలో రాబోయేటువంటి ఎన్నికల విషయంలో కూడా ఒక స్పష్టతను కేసీఆర్ అతి త్వరలోనే ఇస్తారని చెప్పని భావించొచ్చు జ్యోతి రైట్ థాంక్యూ సర్ రైట్ ఇది నిన్నటి జరిగినటువంటి సభ